వాకలపూడి పంచాయతీ కార్మికుల సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ సీనియర్ నేత పిల్లి సత్యనారాయణమూర్తి సమ్మె శిబిరాన్ని సందర్శించి తమ మద్దతును తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి పంచాయతీ కార్మికులు అక్టోబర్ 14 నుండి 28 రోజుల ఆందోళన అనంతరం నవంబర్ 11న ప్రారంభించిన సమ్మె నాలుగో రోజైన శనివారం కూడా కొనసాగింది. ఉదయం కార్మికులు గ్రామంలో వివిధ ప్రాంతాల్లో ప్రదర్శన నిర్వహించి కరపత్రాలు పంచుతూ ప్రజల మద్దతు కోరారు. అనంతరం పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్ల అనంతలక్ష్మి, జిల్లా టీడీపీ సీనియర్ నేత సత్యనారాయణమూర్తులతో పాటు మాజీ ఎంపీటీసీలు, టీడీపీ నాయకులు కార్మికుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. వారు మాట్లాడుతూ కరోనా సమయంలో మరణించిన వారి దగ్గరకు కుటుంబ సభ్యులే వెళ్లేవారు కాదని, పంచాయతీ కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేశారన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఇతరులెవరూ చేయలేరని, వారి సేవలకు తగిన వేతనం చెల్లించాలని అన్నారు. ఎక్స్పోర్ట్ ఆఫీసర్ గారు చూపిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒక మాట ఆలోచించి ఎమ్మెల్యే గారు సభ ఉదయంతో ఆలోచించి వీళ్ళకి న్యాయం చేయాలి. ఎప్పుడు కూడా ఇది మీకు విన్నపం. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రతిపక్షంలో మేము ఉన్నాం, అలా వీరబాబు గారు వేరే పార్టీలో ఉన్నారు. నైతిక ధర్మం, ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు ఆపదను చూడండి, ఈ ఆపద ఇబ్బంది పడుతున్నారో మా ప్రభు అని మంత్రి గారికి తెలియపరచడం మా ధర్మం. ఆ ధర్మం ప్రకారంగా తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా పెద్ద మనసుతోటి మీరు 100 మందికి న్యాయం చేయాలి. తప్పనిసరిగా ప్రభుత్వం ముందుకొచ్చి వీళ్ళకి న్యాయం చేస్తుంది అని చెప్పి అందరినీ కూడా కోరుకుంటాను. సిఐటీ జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ మరియు పల్లెల వీరబాబు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి ప్రజలను తప్పుదోవ పట్టించే పద్ధతులు మానుకోవాలన్నారు. అధికారుల సమక్షంలో జరిగిన ఒప్పందం అమలు చేయాల్సిన బాధ్యత కార్యదర్శిదేనన్నారు. మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ మినహాయించి మిగిలిన అన్నింటిలో సమ్మె చేయడం జరుగుతోంది. ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధికారి స్థాయిలో స్పందించి వాకలపూడి పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సిఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మండలంలో ఉన్నటువంటి పంచాయతీ కార్మికులందరినీ ఇక్కడ కూడగడతాం. సిఐటి అనుబంధంగా ఉన్న అనేక రంగాల కార్మికులను కూడగడతాం. ఈ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాం. జరగబోయే పరిణామాలకి అధికారులే బాధ్యత వహించాలి. వాకలపూడి పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు, ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, పంచాయతీ కార్మికులు కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి ఏ రకంగా సేవ చేశారో మీ అందరికీ తెలుసు. వారి జీతాల పెంపుదల కోసం చేస్తున్న ఈ పోరాటానికి వాకలపూడి పంచాయతీలో పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు, శ్రేయస్సు కోరుకునేవారు పంచాయతీ కార్మికుల పోరాటానికి మద్దతు ఇవ్వాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. యూనియన్ నాయకులు మాతాగాంధీ, దూలపల్లి అర్జున్, మేడేరాజు, గింజాల సత్యబాబు, దేవర గోవింద్, పాలక సూరిబాబు, వంకన్ రానయ్య, ఎర్రిపిల్లి బాబూజీ, గొర్ల రాజు, మోరుకుర్తి వీరాంజనేయులు, మోకా కుమారి, పిల్లి జ్యోతి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.